హాయ్ ఎవరిబడి దిస్ ఈస్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రశిక్షణ అకాడమీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నియామకాల కోసం దానికి సంబంధించి ఈరోజు నేను మీతో చర్చిస్తాను జిఓఎంఎస్ థర్టీ నైన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇది ఆల్రెడీ సాక్షిలో కూడా ఈరోజు వేశారు ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం అని అది ఏం విప్లవము వచ్చాయి చూస్తే బ్యాక్లాగ్స్ ఎస్ వాటి కోసము ట్వెల్వ్ థర్టీ సంథింగ్ ఏపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సో ఇంకా పోలీస్ సమ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇంకా వైద్యశాఖలో ఎక్కువ ఉన్నాయి వైద్య శాఖ సో నాలుగు వందల యాభై ఐదు వేల రెండు వందలు సో ఇట్స్ ఆల్ హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత ఎడ్యుకేషన్ సమ్ టూ ఫార్టీ ఇంకా కూడా అసిస్టెంట్ ప్రాథమిక ఇట్లా వీళ్ళకి ఒక రెండు వేలు సో ఇంకా వేరేటివి చిన్న చిన్నవి సో ఇవన్నీ కూడా ఎప్పుడూ గ్రూప్ వన్ గ్రూప్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ది ఆగస్ట్లో ఈ ఆగస్ట్లో సో ఇంకా జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అనుకోండి సో తర్వాత ఇవి ఇంకా పోలీస్ అన్నీ సెప్టెంబర్లో ఇంకా హెల్త్ అవి కొన్ని జాబ్స్కి తర్వాత తర్వాత రిలీజ్ చేస్తూ వస్తారు సో ఇమ్మీడియట్గా ఈ బ్యాక్లాగ్స్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్లో బ్యాక్లాగ్స్ వేసి ఎస్టీ ఈ బ్యాక్లాగ్లో ఏముంటాయి వీడొంట్ నో సో ఇది క్లియర్గా బ్యాక్లాగ్లో ఏవి అనేది దీంట్లో రాయలేదు ఓకే ఇప్పుడు దీని మీద నా రెస్పాన్స్ చాలామంది చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా అంటే చాలా ఈ ముప్పై ఆరు పోస్టులు గ్రూప్ వన్ అండ్ టూకి కలిపి దానికోసం ఆ సారి ఇంత ఇన్ని లక్షల మంది మేమంతా ఇక్కడ చదువుకుంటా అంటేది ఇన్ని పుస్తకాలు చదువుకుంటా ఇంత కష్టపడుతున్నాము వెయ్యి పోస్ట్లో లేకుంటే గ్రూప్ టూకుండి నూట అరవై నూట డెబ్భై గ్రూప్ అనుకున్నప్పుడే టైట్ కాంపిటీషన్ ఉంటే ఇప్పుడేంటి పరిస్థితి సో మేమేం చేయాలా చదువుకోవాలా ఏం చేయాలా ఇప్పుడు అనేసి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నప్పుడు ఇలాంటి రావడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు సో దట్స్ దట్స్ వాట్ ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి థర్టీ సిక్స్ దట్స్ గోయింగ్ టు బి రియలీ డిసప్పాయింటింగ్ నెంబర్ సో ఒక డౌట్ ఉంది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి డెప్యూటీ తహసీల్దార్లు అరవై ఏడు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇన్ని వందలు ఉన్నాయి అన్నారు అదంతా కూడా ఎంత నిజము అది అఫీషియల్ నోటిఫికేషన్ నాకు తెలియదు అంత టాక్ అయితే వచ్చింది మరి ఏమైపోయాయి దీంట్లో ఎందుకు డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్లు లేవు అది ఒక సందేహంగా ఉంది సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది నా అభిప్రాయంలో ఒక మంచి పని ఇప్పుడు ఏం చేయాలంటే సీఎం గారికి రెప్ రిప్రజెంటేషన్ ఇచ్చి కనీసం కొంత డీసెంట్ నెంబర్ ఉండేటట్టు చేయండి అని రిక్వెస్ట్ చేస్తే దర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ఎంత ఖర్చుతో కూడుకున్న పని సో గ్రూప్ టూకి ఒక పది పోస్ట్ల కోసం అని చెప్పి పది లక్షల మందితో ఎగ్జామ్స్ అట్లా వాళ్ళు వాళ్ళకి వర్క్ వర్కౌట్ కదా అది ఒక పాయింట్ కాకపోతే రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్స్పెడైట్ చేసి ఆ నోటిఫికేషన్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఇది నోటిఫికేషన్ కాదు ఇట్స్ జస్ట్ మినిమమ్ గ్యారంటీ ఇట్లా చెయ్యాలి అనేసి అడహాక్ మెథడ్ కాకుండా కాబట్టి రిప్రజెంటేషన్ చేసుకోవడం ఒక మంచి ఆలోచన అని నా అభిప్రాయం తర్వాత దీంట్లో కొన్ని పాజిటివ్స్ ఏంటి వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే ఇట్ గివ్స్ డిగ్రీ ఆఫ్ సర్టనిటీ ఆస్పైరింగ్ యూత్లో డిగ్రీ ఆఫ్ సర్టనిటీ అనేది ఇచ్చారు ఇప్పుడు ఇది చాలా శుభ పరిణామము ఎందుకంటే ఇప్పుడు బస్సు వస్తుందో రాదో తెలియకుండా బస్ స్టాండ్లో వెయిట్ చేయడానికి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు వస్తుంది అన్నప్పుడు ఎంత టైం అయినా ఉండని మనం ఆ టైంలో వేరే పనులు చేసుకుంటా ఉంటాం లేకుంటే ప్లాన్ చేసుకుంటాం ఏదైనా ఆ వెయిటింగ్ అంత బాధ బాధనిపి ఎగ్జాక్ట్ టైంకి వస్తుంది అని తెలిస్తే అది తెలియకుంటే ఉంటుందో లేదో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తున్నాను ఆరేళ్ళైనా ఇంక నోటిఫికేషన్ లేదు ఇంక ఎప్పటికీ కూడా వేయడేమో అనే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు అది ఎప్పటికీ వేయనట్టే కదా ఆరేళ్ళు లేకపోతే అలా ఉంది పరిస్థితి సో ప్రొవైడ్ డిగ్రీ ఆఫ్ సర్టనిటీ ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్ మూవ్ ఇది ఇది యూపీఎస్సీ లైన్స్లో వెళ్ళాలని ట్రై చేస్తున్నారు అది కూడా చాలా మంచి డెవలప్మెంట్ ఒక సర్టనిటీ ఉంటుంది రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం మనం కూడా ఇది చాలా బాగుంటుంది సో ఇంకొక హోప్ ఏమంటే ఇంకా కొన్ని యాడ్ చేస్తారు ఇది నోటిఫికేషన్ కాదు కదా ఇట్స్ ఏ క్యాలెండర్ సో నోటిఫికేషన్ టైంకి ఇంకొన్ని డెఫినెట్గా యాడ్ అవుతాయి అనే ఒక హోప్ అయితే ఉంది స్టిల్ టైమ్ ఈస్ లెఫ్ట్ కదా నోటిఫికేషన్కి సో దేర్ ఇస్ ఏ హోప్ ఇట్ విల్ నాట్ గో డౌన్ ఇట్ కెన్ ఓన్లీ గో అప్ సో ఇంకొక ఫైనల్గా ఐ వాంట్ టు టెల్ సంథింగ్ బిఫోర్ ఐ కంక్లూడ్ సో నెంబర్ షుడ్ నాట్ మ్యాటర్ ఒక పోస్టే ఉంది అయినా కానీ మనము ధైర్యంగా రాయాల్సిందే ఒక పోస్ట్ ఉన్నప్పుడు అది నాకే రావాలి ఎందుకు రాదు అనుకోవాలన్నమాట ఆ రకంగా ప్రతి ఒక్కరూ భావించాలి అంతేగాని ఇన్ని పోస్టులు ఉన్నాయి అనేసి డిసప్పాయింట్ అయిపోవడము ఇట్స్ నాట్ రైట్ ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పోస్ట్ పడింది ఈ మధ్య ఒక 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 డిపార్ట్మెంట్లో సింగిల్ పోస్ట్ టూ ఇయర్స్ అయిందనుకోండి అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకటి దీంట్లో రెండు అట్లా పెట్టుకుంటూ వస్తే ఎలిజిబిలిటీ ఒకటే పోస్ట్కే ఎలిజిబిలిటీ వచ్చింది నా స్టూడెంట్ ఒక అమ్మాయికి ఏపీపీఎస్సీది రాసింది షీ గాట్ త్రూ ఒకటే పోస్ట్ ఇప్పుడు ఒక టెన్ డేస్లో ఇంట్రీస్ ఉన్నాయి దానికి సో ఒకటే పోస్ట్ అంటే భయపడాల్సిన పని ఏంటి అది నా పాయింట్ కాబట్టి నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇట్ డజంట్ మ్యాటర్ వీ హ్యావ్ టు కీప్ రైటింగ్ అది రాస్తూ ఉండాలి మళ్ళీ చూసే లోపల ఇంకొకటి వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇట్స్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్స్ ఏ గుడ్ డెవలప్మెంట్ రాకుండా ఉండే బదులు ఏదో ఒకటి వస్తానే ఉండాలి ఎగ్జామ్స్ పడుతూ ఉంటే రాస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక వన్ టూ త్రీ పడుతూ ఉంటాయి గ్రూప్ వన్ మళ్ళీ వేరే ఎలిజిబుల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం మనం రాస్తూ ఉండాలి దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండ్ ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ డైరెక్షన్ అయితే ఇంకొన్ని పోస్ట్లు కలపాలి కలిపితే బాగుంటుంది విత్ దట్ బ్రీఫ్ నోట్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సో ఇఫ్ యూ హ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు అవర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ యూ కెన్ కాల్ ఎయిట్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో you may message me at 8 if I don't call me just give a whatsapp message thank you very much have a good day bye, -bye.